హాయ్ వెట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గురువింద గింజ తన నలుపు ఎరగదన్నది సామెత. ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇది బాగా అతుకుతుంది అనుకోవచ్చు. ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా కానీ ఇతరత్రా కానీ చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు ఈ సామెతని గుర్తు చేస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఆయన తన సోదరి షర్మిలకు అన్యాయం చేశారని, తెలంగాణలో రోడ్డుపై పడేశారని అంటూ ఏవేవో మాట్లాడారు. పదవులు ఇవ్వలేదని, ఆస్తులు ఇవ్వలేదని ఆరోపణ చేస్తున్నారు. నిజంగా షర్మిల మీద సానుభూతితో ఈయన ఈ విషయాలు మాట్లాడట్లేదన్నది బహిరంగ రహస్యమే. జగన్ పై ఏదో రకంగా అపవాదులు వేయడానికి చంద్రబాబు ఈ విమర్శలు సాగిస్తున్నారు. షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చారు. ఈ సందర్భంగా జగన్ తన అభిప్రాయం స్పష్టంగానే చెప్పారు. వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఎలాంటి విభేదాలు లేవని, అయితే తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టవద్దని తన అభిప్రాయమని, ఈ అంశంలో ఇద్దరికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఫెయిర్ గా చెప్పేశారు. అలాగే షర్మిల కూడా తనకు జగన్ తో ఇతర విభేదాలు ఏమీ లేవని, ఆయన ఇక్కడ రాజకీయ పార్టీ వద్దన్న భావనలో ఉన్నారని చెప్పారు. అంటే షర్మిల స్వయంగా తన రాజకీయ లక్ష్యాన్ని నిర్ణయించుకుని ముందుకు సాగుతున్నారు. ఆమె మార్గం ఎలా ఉంటుంది, దాని ఫలితం ఎలా ఉంటుందన్నది అప్పుడే చెప్పలేం, అది వేరే విషయం. కానీ ఇక్కడ చంద్రబాబు జోక్యం అవసరం లేదు, లేదా ఒక పద్ధతిలో మాట్లాడితే అది వేరే సంగతి. కానీ చంద్రబాబు ద్వేషంతో మాట్లాడుతున్నారు. విచిత్రం ఏమిటంటే చంద్రబాబు తన సమీప బంధువుల నుంచి ఎలాంటి వ్యాఖ్యలు, విమర్శలు, దూషణలకు గురయ్యారో ఆయనకి గుర్తులేకపోయినా చరిత్ర తెలియ చెప్తుంది. 1994లో అసాధారణ మెజార్టీతో ఉమ్మడి ఏపీలో అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావును 10 నెలల్లో చంద్రబాబు అధికార చ్యుతిని చేశారు. ఆ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించి ఎన్టీ రామారావు చేసిన వ్యాఖ్యల వీడియోలు ఇప్పటికీ ప్రజాదరణ పొందుతున్నాయి. తాను చంద్రబాబుకు తండ్రితో సమానమని కానీ అతను మానవత్వం లేకుండా వ్యవహరించి ద్రోహం చేశాడని విమర్శించారు. మోసగాడని, తనకన్నా పెద్ద నటుడు అని ఇలా రకరకాల దూషణలతో దుమ్మెత్తిపోశారు. తన అల్లుడే తనకి ద్రోహం చేయడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. చివరికి పార్టీ పేరు, ఎన్నికల గుర్తుతో పాటు బ్యాంక్ లో ఉన్న 75 లక్షల రూపాయలను కూడా చంద్రబాబు కైవసం చేసుకున్నారన్న ఆగ్రహం ఆవేదనతో కన్ను మూశారు. షర్మిల గురించి మాట్లాడుతున్న చంద్రబాబు తన సొంత మామను ఏమి చేసినట్లు, చివరికి ఎన్టీఆర్ ప్రాణాలే కోల్పోయారే మరో విషయం. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడుకు 1999లో చంద్రబాబు టీడీపీ టికెట్ ఇవ్వలేదు. తదుపరి కొంతకాలానికి వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ రామ్మూర్తి నాయుడు తన అన్న చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాక ఆయన ఏకంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచి అన్నపై పోటీకి రెడీ అని కూడా సవాల్ చేశారు. కారణాంతరాల వల్ల 2004లో ఆయనకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. చంద్రబాబు తల్లి అమ్మనమ్మకు హైదరాబాద్ శివారులో 5 ఎకరాలు ఉంటే ఆ స్థలంలో తమ్ముడికి భాగం పెట్టకుండా తన కుమారుడు లోకేష్ పేరున ఆయన రాయం చేసుకున్నారని లక్ష్మీ పార్వతి చెబుతూ ఉంటారు. మరి అది ఆస్తి వివాదం అవుతుందా, లేదా తన బావమరిది హరికృష్ణ 1999 ఎన్నికలకు ముందు అన్న టీడీపీ పేరుతో రాజకీయ పార్టీని పెట్టి ఎన్నికల్లో పోటీ చేశారు, ఆయన గెలవలేకపోయారు, అది వేరే విషయం. అంతకుముందు ఎన్టీఆర్ పై తిరుగుబాటు సందర్భంలో హరికృష్ణను చంద్రబాబు ఏ విధంగా వాడుకున్నది అందరికీ తెలుసు. ఎన్టీఆర్ 2వ భార్య లక్ష్మీ పార్వతి వ్యతిరేకంగా హరికృష్ణ వివిధ ప్రాంతాల్లో పర్యటించి తండ్రికి అప్రతిష్ఠ తెచ్చారు. తదుపరి తండ్రిని పదవి నుంచి దించడంలో హరికృష్ణ తన వంతు పాత్ర పోషించారు. దానికి ప్రతిగా ఆయన ఎమ్మెల్యే కాకపోయినా మంత్రిని చేశారు. 6 నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావలసి ఉండగా అది సాధ్యపడలేదు. ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన హరికృష్ణకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదు. ఇంకో ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే హరికృష్ణ సెంటిమెంట్ తో ఒక నక్కను పెంచేవారట. దానిని ఆయన ఎవరిపై కోపం ఉంటే ఆ పేరుతో పిలిచేవారని, దానిని చూసిన వారు చెప్పేవారు. ఇక లక్ష్మీ పార్వతి కూడా సొంతంగా ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసింది. మరో నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావుని కూడా చంద్రబాబు వాడుకుని వదిలేశారన్న విమర్శ కూడా ఉంది. ఎన్టీఆర్ పై తిరుగుబాటు సందర్భంగా ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవి హామీ ఇచ్చారని చెప్తారు. ఎన్టీఆర్ ను పదవి నుంచి దించివేశాగా దగ్గుబాటిని పక్కన పెట్టేశారు. ఆయా విషయాలను ఆయన తన పుస్తకంలో కూడా రాశారు. ఆ తర్వాత బీజేపీకి దగ్గరయ్యారు. తదుపరి టీడీపీకి దగ్గర అవ్వడానికి ప్రయత్నించిన దరిదాపులకు కూడా రానివ్వలేదు. 2004లో దగ్గుబాటి తన సతీమణి పురంధరేశ్వరితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. అప్పుడు వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే కాగా పురంధరేశ్వరి ఎంపీగా గెలిచి కేంద్రంలో మంత్రి కూడా అయ్యారు. ఎన్టీఆర్ మరో కుమారుడు జయకృష్ణ శ్రీకాకుళం నుంచి టీడీపీకి వ్యతిరేకంగా పోటీ చేశారు. ఇదంతా చరిత్ర. మరి ఇన్ని సన్నివేశాలు చూశాక ఎవరు తమ సొంత వారిని రోడ్డున పడవేశారు, ఎవరు తన సొంత మామను పదవిచ్యుతిని చేశారు, వీటన్నింటినీ చంద్రబాబు విస్మరించి జగన్ పైన విమర్శలు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు విమర్శలు చేయడం తప్పు కాదు, కానీ అవి కు విమర్శలు కాకూడదు. అవి తనకే తగులుతాయన్న విషయాన్ని వదిలిపెట్టి ఎదుటివారిపై నిందలు వేస్తే ఉపయోగం ఏముంది? రాజకీయాలలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు. ఒకే కుటుంబంలోని వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో ఉండడం కొత్త కాదు. అలాగే రాజకీయంగా వ్యతిరేకంగా ఉండడం ఆశ్చర్యం కలిగించేది కాదు. ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ తమ కుటుంబంలోని వారితో ఎలా వివాద పడింది తెలుసు. రాజకీయ కుటుంబీకులుగా పేరొందిన వసుంధర రాజే రాజస్థాన్ ముఖ్యమంత్రి అయితే ఆమె సోదరుడు మాధవరావు సింధియా మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఉండేవారు.
పేర్కొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కోడళ్లు సోనియా గాంధీ కాంగ్రెస్ ఐ అధ్యక్షురాలు అయితే మరో కోడలు మేనకా గాంధీ బీజేపీలో ఉన్నారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. తమిళనాడులో దివంగత నేత కరుణానిధి కుమారులు స్టాలిన్ అలగిరుల మధ్య విభేదాలు వచ్చాయి. ఏపీలో తిరువురు నియోజకవర్గంలో 1952లోనే తండ్రిపేట బాపయ్య కాంగ్రెస్ పక్షాన ఆయన కుమారుడు రామారావు కమ్యూనిస్టు పార్టీ పక్షాన పోటీ చేశారు. తొలిసారి బాపయ్య ఓటమి చెంది ఆ తర్వాత ఎన్నికల్లో విజయం సాధించారు. ఇలా అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. అయితే వ్యక్తిగత విమర్శలు రాకుండా రాజకీయ విమర్శలకు పరిమితమైతే చంద్రబాబు వయసుకు ఆయన హోదాకు హుందాగా ఉంటుంది, లేకుంటే ఆయనకి అప్రతిష్టగా ఉంటుంది. చంద్రబాబు ఇకనైనా అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మంచిది, లేకపోతే ఆయన ఎప్పటికీ గురువిందన్ గింజగానే మిగిలిపోతారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.